సుపరిపాలన అందించే దిశగా ఎన్డీఏ కూటమి ఏర్పడిందని, నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఆనందదాయకమని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో టీడీపీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేనిఫెస్టోలో తెలిపిన విధంగా రాష్ట్రాభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంతకాలు చేసి సుపరిపాలన అందించి వికసిత ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సీ ఫైల్పై సంతకం చేసి ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. అలాగే 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేసి వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీకటి చట్టాన్ని రద్దు చేశారన్నారు. భూ యజమానులను భయభ్రాంతులకు గురిచేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ప్రజా విజయంగా సుగుణమ్మ అభివర్ణించారు. అలాగే ప్రస్తుతం 4,000 రూపాయలకు పెన్షన్ను పెంపుపై సంతకం చేసి ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. గతంలో పింఛన్ 200 రూపాయల నుండి 2,000 రూపాయలకు చేసిన ఘనత కూడా అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వందేనని గుర్తు చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ చేసి పేదవారికి మళ్లీ సంతృప్తిగా భోజనం చేసే అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వృత్తిలో నాణ్యత సాధించే విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తూ సంతకం చేయడం మూలంగా రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనకు దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఆ పార్టీ పతనానికి కారణమైందని సుగుణమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, దంపూరి భాస్కర్ యాదవ్, సోరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, మన్నెం శ్రీనివాసులు నాయుడు, జయకుమార్, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం ఛాంబర్లో కూర్చొని ఆయన మొట్టమొదటగా మరి ఆయన ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, ప్రజలకు ఏ విధంగా అయితే నమ్మకాన్ని కలిగించారో, నేనున్నాను ఈ రాక్షస ప్రభుత్వం నుంచి రక్షించడానికి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిని తొలగించడానికని వచ్చాడో, దాన్ని నిర్వర్తించే దిశగా నిన్నటి రోజున మొట్టమొదటగా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని అధికారికంగా మరి 5 నిర్ణయాలు తీసుకొని 5 ఫైళ్ళ మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి 5 విషయాలని కూడా మరి ఈ రోజున మెగా డిఎస్సి తొలి సంతకం చేసి యువతని ఉత్సాహపరిచి టీచర్ ఉద్యోగాలు ఇచ్చి అందరినీ కూడా మరి ఉత్సాహపరిచే విధంగా కూడా సంతకం చేయడం జరిగింది. మరి 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఈ నల్ల జీవోను మేము వచ్చిన వెంటనే రద్దు చేస్తాము, ఈ నల్ల జీవోను తుంగలో తొక్కుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకం. అదేవిధంగా మరి పింఛను 4,000 రూపాయలు ఈ రోజున పింఛను 200 నుంచి చెప్పిన వెంటనే 200 నుంచి 2,000 చేశారంటే చెప్పిన మాటను తూచా తప్పకుండా మరి ఎవరైతే నిర్భాగ్యులు ఉంటారో, చంద్రబాబు నాయుడు గారు 4,000 చేయడం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 ఇస్తుంటుంది, ఈ రోజున ఏకంగా 4,000 చేయడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి పంచభక్ష పరిమాణాలతో మరి 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లు, లక్షలాది మంది భక్తులు, లక్షలాది మంది వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ ఉండే సెంటర్లో ఇటు హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర ఉండేటువంటి అటెండర్లకి, భిక్షగాళ్ళకి, పేదవాళ్ళకి కూడా అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా అన్నం అనేది దొరికేది. మనం ఈ రోజున సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రామరాజ్యం రాబో వచ్చింది. మనమంతా కూడా ఆ రామరాజ్యం ఫలాల్ని అనుభవించబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈ 5 మీద కూడా మొట్టమొదటిగా సంతకం చేసి ఈ నిర్ణయానికి మన చంద్రబాబు నాయుడు గారు శిరస వహిస్తూ 5 కోట్ల ఆంధ్రప్రజానికి కూడా న్యాయం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తప్పకుండా ఈ రోజున మరి మన మోడీ గారి యొక్క సహాయ సహకారాలు, పవన్ గారి యొక్క ఆలోచనలు కూడా కలగలుపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా, వికసిత ఆంధ్రప్రదేశ్గా కూడా 2047 నాటికి, అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి ఆ విధంగా ఉండబోతుంది అని ఆయన ముందే, ఆయన ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఒక దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చెప్తున్నారు. అది జరిగేది వాస్తవం చూసేటువంటి రోజులు చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రప్రజానికి కూడా తీసుకొచ్చారంటే అది ఆయన ఘనత.